ఏరోప్లేన్లో కూర్చొని ఇలా ఎయిర్పోర్ట్ని వీడియో తీయడం అనేది నా జీవితంలో గొప్ప అనుభవం. సరిగ్గా విండో సీట్ దొరికింది, అది రెక్కపక్కనే. అబ్బా ఆకాశం ఎంత బాగుంది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రండి ఫ్లైట్లో ఎలా ఉందో చూపిస్తాను. ఈ విండో నుండి ఆ విండో వరకు మొత్తం 8 సీట్లు ఉన్నాయి. ఆ చివరి 2, ఈ చివరి 2, మధ్యలో 4. సరే నేనే, నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను. అప్పుడే అందరూ వచ్చి సర్దుకుంటున్నారు. ఇలా నా ముందు మ్యాగజైన్స్ అన్నీ ఉన్నాయి, అక్కడే బోన్ చేయడానికి ఒక బల్ల కూడా ఉంది, దాన్ని ముందుకు లాక్కోవచ్చు కూడా. ఇలా వీడియో తీసుకుంటూ ఉంటే నాకు ముఖం సీరియస్గా ఉంది కదా, ఎవరైనా చూస్తే ఏమైనా అంటారేమని భయంతో తీస్తున్నాను. ఏం పర్లేదు, దేవుడికి స్తోత్రం, దేవుడు సహాయం చేశాడు. పైన చూడండి, అక్కడ సామాన్ పెట్టుకునేందుకు ప్లేస్ ఉంది, దాని క్రిందనే స్విచ్చెస్ ఉన్నాయి లైట్ వేసుకోవడానికి, మన ఏసీ అవుట్లెట్ కోసం, అలాగే ఆక్సిజన్ కోసం కూడా క్రిందన స్విచ్చెస్ ఉన్నాయి. ప్రతి సీటు మీద ఉంటాయి, ఎవరి మట్టుకు వారు వేసుకోవచ్చు. ఫ్లైట్లో ఉండి ప్రక్కనే ఉన్న మరో ఫ్లైట్ని చూస్తూ ఉంటే ఆర్టీసీ కాంప్లెక్స్ జ్ఞాపకం వస్తుంది. ఇలా ఎయిర్పోర్ట్ అంతా చూస్తూ ఉంటే చాలా అపూర్వంగా అనిపించింది, దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు. ఒకసారి లోపలికి మళ్ళీ రండి. ఫ్లైట్ లోపల పైన చాలా అందంగా చక్కగా అన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి కదా. అరే ఏదో ఫ్లైట్ కదులుతూ ఉంది, గాల్లో ఎగరడానికి సిద్ధపడుతూ ఉన్నట్టుంది. భలే సరదాగా ఉంది ఇలా చూస్తూ ఉంటే, మెల్లగా వెనక్కి కదులుతుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీకు చూపిస్తాను. ఏమిటంటే ఫ్లైట్లో మనం కూర్చున్న తర్వాత హఠాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం ఏం చేయాలా అనేది వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇస్తారన్నమాట. చూడండి, అక్కడ ఎయిర్ హోస్టెస్ ఒక లైఫ్ జాకెట్ని చూపిస్తూ ప్రమాద సమయంలో అది ఎలా వాడుకోవాలో ఆవిడ చేసి చూపిస్తుంది అన్నమాట. ఇలాగా హిందీలోను ఇంగ్లీష్లో కూడా చెప్తారు, ముందు హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. వాయిస్ పైనుంచి మైక్లోంచి వినబడుతుంది, ఆ వాయిస్ తగ్గట్టుగా వారు యాక్షన్ చేసి చూపిస్తారు. చూడండి, ఇక్కడ ఇంకొక మేల్ హెయిర్ హోస్టెస్ ఉన్నారు, ఏ విధంగా ఆ లైఫ్ జాకెట్ని తొడుక్కోవాలో, వాటిని ఎలాగా ముడివేసుకోవాలో ఆయన చూపిస్తారన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా అవసరం, ఫ్లైట్ ఎక్కినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ మనం తీసుకోవాలన్నమాట. అవి మనం పాటించకపోతే చాలా ప్రమాదం, మనతో పాటు అందరికీ ప్రమాదం అవుతుందన్నమాట. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్. నేను ఎక్కిన ఫ్లైట్ మెల్లిగా కదులుతుంది, బహుశా అది వెనక్కి నడుస్తున్నట్టుగా ఉంది. అవును, వెనక్కి నడుస్తుంది అంటే రన్వే మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతుందన్నమాట. ఇలా రన్వే మీద వెళ్ళడానికి తన పొజిషన్ తీసుకుంటుంది ఫ్లైట్. ఇలా మెల్లిగా వెనక్కి వెళ్ళిన తర్వాత రన్వే మీదకి వెళ్ళే దారిలోకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు ముందు కదలడం మొదలెట్టింది అనుకుంటాను. మెల్లగా ముందుకు వెళ్ళి రన్వేలోకి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వచ్చాడు, ఫ్లైట్ వెళ్ళడానికి అంతా సిద్ధంగా ఉందని సూచనల ద్వారా చెప్తున్నాడు. నా అంత బాగా ఈ విండో సీట్ను వాడుకునేవారు ప్రస్తుతానికి ఫ్లైట్లో ఎవరూ లేరనుకుంటాను, ఎందుకంటే ఇదంతా వీడియో తీసే పనిలో నేనున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణం ఎలా జరుగుతుందనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. నేను మాత్రం దేవుని పనిలో ఉన్నట్టుగా భావిస్తూ ఈ పని చేస్తున్నాను. ఇందుకోసం ముందుగానే ఎయిర్ హోస్టెస్ పర్మిషన్ తీసుకున్నాను అనుకోండి, అయితే ఇది రహస్యంగా చేసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న వాహనాలని మనం ఎప్పుడూ రోడ్డు మీద చూడలేము, ఎందుకంటే ఇవి కేవలం ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉపయోగపడే వాహనాలు. లగేజ్ తీసుకువెళ్ళడానికి, రకరకాల పనులు చేయడానికి వీటిని వాడుకుంటారు. ఇక్కడ ఇలాంటి వాహనాలు చాలా ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే మీరే ఫ్లైట్లో కూర్చొని చూస్తున్నట్టు అనుకుంటున్నారు కదా. ఈరోజు మీరు దీన్ని వీడియోలో చూస్తున్నారు, ఏదో ఒకరోజు మీరు స్వయంగా చూస్తారు నాలాగా. చూడండి చూడండి, ఇక్కడ సరుకులను మోసుకుపోయే పెద్ద బోయింగ్ ఫ్లైట్, అంటే మన గూడ్స్ ట్రైన్ లేదన్నమాట. ఇందులో చాలా టన్నుల సరుకులు పడతాయి, మనుషులను కూడా తీసుకెళ్తుందేమో, కిటికీలు కనిపిస్తున్నాయి. అవునవును, సారీ,
కేవలం సరుకులు తీసుకుపోయేది కాదు, మనుషులు కూడా. కానీ చాలా పెద్దది ఇది. నేను ఎక్కిన ఫ్లైట్ కంటే చాలా పెద్దది. ఆ డోర్ చూసారా ఎలా లేస్తుందో, అందులోంచి ఈ ప్రయాణికుల లగేజ్ అంతా కూడా ఎక్కిస్తారన్నమాట. మన ఫ్లైట్ బయలుదేరుతుందండి, చాలా స్పీడ్గా వెళ్తుంది, బస్సులో వెళ్తున్నట్టుగా ఉంది నాకు. ఇక్కడి నుంచి చూస్తే ఎయిర్పోర్ట్లో ఉన్న రకరకాల ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఆ దూరంగా బాక్స్ లాట్ చూసారా, అంటే అందులోంచి నడిచి వచ్చి డైరెక్ట్గా ఫ్లైట్లో ఎక్కొచ్చన్నమాట. ఇక్కడ రకరకాల రోడ్లు కనిపిస్తున్నాయి, అంటే ఒక్కొక్క రూటు ఒక్కొక్క దేశానికి వెళ్ళే ఫ్లైట్ తాలూకా రన్వే అనుకుంటాను బహుశా. ఈ రన్వేస్ అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. చూసారా దూరం నుంచి కొన్ని ఫ్లైట్స్ కూడా బయలుదేరుతున్నాయి. ఒక ఫ్లైట్లో కూర్చొని వేరే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడం చూడడం చాలా బాగుంది. చాలా స్పీడ్గా వెళ్తున్నది. ఇక్కడ చూడండి, సిల్క్ ఎయిర్ అనే పెద్ద ఫ్లైట్ ఇప్పుడే దిగింది. ఇది పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, చాలా ఫ్లైట్స్ వెళ్తుంటాయి వస్తుంటాయి. ఇప్పుడు ఒకసారి నా ముఖాన్ని చూస్తారా, చాలా సీరియస్గా ఉంది కదా. ఆశ్చర్యం, భయం, సంతోషం అన్నీ మిక్స్ అయిపోయాయి. రన్వే మీద ఇప్పుడు ఫ్లైట్ చాలా స్పీడ్ అందుకుంది. మరొక నిమిషంలో అది ఆకాశంలో ఎగరడానికి సిద్ధంగా ఉంది. అలాగే చూస్తూ ఉండండి, ఇది ఆకాశంలో ఎగరడాన్ని మీరు చూస్తారు. మీరు ఫ్లైట్ ఎక్కితే తప్ప దీన్ని ఎప్పుడు చూడలేదు. ఇదొని చూడండి చూడండి, మెల్లిగా ఆకాశంలోకి లేచింది ఫ్లైట్. మీకు అర్థమవుతుంది కదా, అదిగోండి రెండు తాడి చెట్లు అంత పైకి వెళ్ళిందా, ఇంకా ఇంకా పైకి. అబ్బో, అయితే ఇలా వాలుగా ఉన్నప్పటికీ లోపల మేము ఏదో వాలుగా ఉన్నట్టు అనిపించలేదు. ఒక సిస్టమ్ ఏంటో తెలియదు కానీ మాకు మాత్రం మామూలుగానే ఉంది. అయితే సీట్స్ కొన్ని బెల్ట్స్ మాత్రం గట్టిగా కట్టుకున్నాం అనుకోండి జాగ్రత్త కోసం. అది సింగపూర్ పైనుండి చూస్తున్నాం. ఒక్క నిమిషంలో చూసారా ఎంత పైకి వెళ్ళిపోయిందో ఫ్లైట్. దేవుడు మనిషికి ఇచ్చే జ్ఞానం ఇది. చూడండి, ఇక ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఏ కుదుపులు లేవు, అంత కామ్గా ఉంది. అసలు ఇది ముందుకు వెళ్తుందో వెనక్కి వెళ్తుందో మాకు తెలియట్లేదు. ఒక రూమ్లో కూర్చున్నట్టుగా ఉంది మాకు. ఇలా ఆకాశంలో ఎగిరే అనుభవం చాలా గొప్పగా ఉంది. చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాన్ని అబ్బురంగా చూసేవాడిని. ఇప్పుడైతే ఆకాశంలో ఎగురుతూ క్రిందన ఎవరైనా చూస్తున్నారేమో అని చూస్తున్నాను. నా వీడియో కెమెరాకు అంత జూమ్ లేదనుకోండి. చూడండి, ఇలా పైకి ఎగురుతూ అప్పుడప్పుడు మేఘాలను తప్పించుకోవడానికి క్రిందికి దిగుతూ ఈ విధంగా ఫ్లైట్ ఎగురుతూ ఉంటే చాలా అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మేఘాలే ఎంత అద్భుతంగా ఉన్నాయి. క్రిందన చూడండి, ఏదో దీవి, చిన్న ఐలాండ్. దాన్ని జూమ్ చేస్తున్నాను చూడండి, చిన్న చిన్న ఇళ్ళుతో ఆ ఐలాండ్ ఎలా కనిపిస్తుందో. ఇలాగా చాలా దూరం వరకు చిన్న చిన్న ఐలాండ్స్ ఎన్నో నాకు కనిపించాయి. సింగపూర్ చుట్టూ కూడా చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అసలు సింగపూర్ కూడా పెద్ద ఐలాండ్ అన్నమాట. మరో క్షణంలో మనం మేఘ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఎంత అద్భుతమైన మేఘాలు ఇవి, బా ఎంత దగ్గరగా మన ఇంటి రూఫ్ లాగా కదా. చూడండి, మన ఇంటి పైకప్పు ఎలా చూస్తామో అలాగా మేఘాలని అంత దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ మేఘాల మీదుగా ఈ ఫ్లైట్ ప్రయాణం చేయడం చూస్తాం. దీన్ని చీల్చుకొని పైకి వెళ్తుందన్నమాట. ఈ ఫ్లైట్ ఎగిరే విధానం కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటుంది. మేఘాలు అడ్డు తగ్గినప్పుడల్లా అది కొంచెం క్రిందకు దిగి క్రాస్గా వాటిలోంచి దూసుకుపోతుందన్నమాట. అలాంటప్పుడు చెవులు నొప్పేస్తుంటాయి కొన్నిసార్లు, అందుకనే చిన్నపిల్లలు ఫ్లైట్లో ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, మేఘాలను చీల్చుకుంటూ ఏ విధంగా ఫ్లైట్ వెళ్తుందో, ఇలాంటి అనుభవం గొప్పది. అబ్బా చూడండి, ఇప్పుడు మేఘాల పైకి వచ్చేసాం దూది పింజలాగా. ఎలా ఉందంటే ఏదో ఉత్తర ధ్రువంలోనో దక్షిణ ధ్రువంలోనే అక్కడ నిలబడి చూస్తున్నట్టుగా ఉంది. క్రిందంతా మంచు పర్వతాలాగా, మంచు సముద్రంలాగా ఉంది.
ఆ పైన సూర్యకాంతి మేఘాలని చాలా అందంగా చూపిస్తుంది. మేఘాల క్రింద చీకటి ఉండొచ్చేమో కానీ మేఘాల పైన చీకటి లేదు, ఎందుకంటే సూర్యుడు అక్కడ ఉన్నాడు. ఏదో మ్యాగజైన్ తీసి చదవాలనుకున్నా బయట మేఘాలే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. అందుచేత ఈ విండో కూడా క్లోజ్ చేయకుండా దాన్ని షూట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మేఘాల మీద నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న ఎండ కూడా మా మీదకి వస్తుందన్నమాట, అందువలన అంత ఎక్కువ ఎండగా అనిపిస్తుంది. నిజానికి ఇది మిట్ట మధ్యాహ్నం కాదు, ఉదయం 7:30 ఆ సమయం ఇప్పుడు అన్నమాట. అయినప్పటికీ చాలా ఎండగా ఎందుకు అనిపిస్తుందంటే ఈ మేఘాలన్నిటి మీద నుంచి రిఫ్లెక్ట్ అవుతున్న ఎండ అది. ఇప్పుడు లోపల అందరూ సర్దుకుంటున్నారు, ఎందుకంటే కొద్దిసేపట్లో మేమందరం కలిసి చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిపోతున్నాం. ఓ, దీనికోసం మీకు తప్పకుండా చెప్పాలి, ఫ్లైట్లో మనకి మంచి ఫుడ్ ఇస్తారు తెలుసా, చూడండి చాలా అద్భుతమైన ఫుడ్ అన్నీ ఉంటాయి. ఇందాక మనం చూసిన మేఘాల పరుపులు ఏమయ్యాయో ఇప్పుడు క్రింద చిన్న చిన్న దోతి పింజల్లా కనిపిస్తున్నాయి. అవి బహుశా ఏదో గాలికి చెదిరిపోయి ఉంటాయి. ఈ చిన్న చిన్న దూది పింజలాంటి మేఘాలను నేను జూమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, చూడండి మన కాళ్ళ క్రింద మేఘాలు ఎంత అద్భుతం. మన తల మీద మేఘాలు కాదు ఇవి, మన కాళ్ళ క్రింద మేఘాలు. ఈ మేఘాలన్నీ కూడా ఒక క్షణంలో అక్కడ ఉంటాయి, మరొక క్షణంలో మళ్ళీ పోతాయి మన శ్రమల్లాగా. మరి కొద్దిసేపట్లో చెన్నైలో దిగిపోతున్నా, చూడండి సముద్రానికి ఆనుకుని ఉన్న చెన్నై మహాపట్టణం పైనుంచి చూస్తే ఇలా ఉంది. ఈ విమానం రెక్కల్లోని భాగాలు కింద కదిలినప్పుడు విమానం క్రింది వైపు వంగుతుందన్నమాట. ఈ రెక్కలే విమానానికి ముఖ్యం, రెక్కలోని భాగాలు కదలిక బట్టి విమానం యొక్క ప్రయాణం సాగుతుంది. రన్వే మీదకి దిగుతున్నాం, కొంచెం కుదుపులో అన్నట్టుగా అనిపిస్తుంది రన్వే తగిలినప్పుడు, తర్వాత బస్సు మీద ప్రయాణం చేస్తున్నట్టే ఉంటుందన్నమాట. ఇప్పుడు రన్వే టచ్ అయింది విమానం, చూడండి చాలా స్పీడ్గా వెళ్తుంది. ఈ స్పీడ్ తగ్గడానికే రన్వే మీద కొన్ని కిలోమీటర్లు, కనీసం 10-20 కిలోమీటర్లు విమానం పరిగెత్తాల్సి వస్తుందన్నమాట. ఆ తర్వాత మరలా మెల్లగా ఎయిర్పోర్ట్లోకి ప్రవేశిస్తుంది. చూడండి విమానం రెక్కల మీద ఉన్న భాగాలు ఎలా వంగుతున్నాయో, మెల్లిగా విమానం నిలపాల్సిన చోటుకి వస్తుందన్నమాట. ఇప్పటికే చాలా విమానాలు అక్కడ ఉన్నాయి. చూసారా ఆ బాక్స్ లాంటిది విమానం కనెక్ట్ చేసినప్పుడు అందులోంచి మేము బయటకు వస్తామన్నమాట. అందరూ లేచి వారు వారి సామాను తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు, నేను మాత్రం ఇంకా వీడియో తీసే పనిలోనే ఉన్నాను. అందరు దిగాక నేను నింపాదిగా దిగాలని.